రకరకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. కొమ్మనేని శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారికి హెల్త్ రీజన్స్ తో కంటి చికిత్స కోసం ఇంకా మిగతా హెల్త్ రీజన్స్ కోసం బెయిల్ వచ్చి ఆయన బయటకు వస్తే టీడీపీ సంబరాలు చేసుకుంటుంది. సరే, అదొక పక్క అయితే ఇంకో పక్క ఇంకో వర్గం మీడియా జరసంద్రం అంటోంది, అభిమాన కెరటం అంటోంది. నిజంగా ఆ కెరటాలు సంద్రాలు చూస్తున్నారా మీరు? మీ విశ్లేషణ ఏంటి దానిపైన? కెరటాలు ప్రపంచనాలు ఇవన్నీ ఏంటంటే జాకీలు పెట్టి లేపడం అంటారు సరే, జాకీలు పెట్టి అట్లా లేపుతా ఉంది. నిజంగా అంత బలం, అంత బలగం, అంత బ్రహ్మాండంగా ఆయనకి అక్కడ బలం ఉంటే హైదరాబాద్ లో మరి ఎందుకు పోటీ చేయట్లేదు? బేసిక్ గా ఆ ఒక్కదానికి ఈనాడు ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం, జనసేన, జనసేన వాళ్ళు అంటే పోటీ చేస్తా ఉంటున్నారు. అది బీజేపీ వాళ్ళతో కలిసి అది వాళ్ళని మనం అనక్కర్లేదు పట్టించుకో, ఈ ప్రస్తుతానికి ఆ ప్రస్తావన అక్కర్లేదు. కానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడే జ్ఞానేశ్వరే మాకు అమ్ముంచాడు చంద్రబాబు నాయుడు గారిని, కేవలం కమ్మ ఓట్లని కాంగ్రెస్ వేయాలి, అందుకోసం ఇప్పుడు మనం పోటీ చేయొద్దని చెప్పి చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీరావు, రాధాకృష్ణ గారు ఈ విషయానికి సిగ్గుపడాల్సింది. పోయి సిగ్గుపడకపోగా అదేదో జన నేరాజనం అని ఏం సాధించారని జన నేరాజనం. నిజానికి చంద్రబాబు గారు కనుక జైలు నుంచి బయటికి రాగానే కారు ఎక్కేసి అందరికి ఒక నమస్కారం పెట్టేసి ఆయన మూడో రోడ్డు లో ఉండ, మూడో రోడ్డు అంటే మూడో వంతెన ఒకటి ఉంటుంది, ఆ వంతెన నుంచి స్ట్రైట్ గా గనక 2 గంటల్లో విజయవాడ వెళ్ళిపోయి ఉంటే చాలా గౌరవం ఉండేది, మర్యాద ఉండేది, ఆయన పద్ధతిగా వ్యవహరించారనేటువంటి భావన ఉండేది. కానీ చిత్రంగా ఆ దగ్గర దారి వదిలేసి ఈయన వయా రావులపాలెం ఎంపీ చేసుకుని తణుకు మీదుగా తాడేపల్లి గుడి మీదుగా వచ్చారంటేనే ఆ దురుద్దేశం అర్థమవుతా ఉంది. తనకు వచ్చినటువంటి ఈ కంటి చికిత్సకు సంబంధించిన బెయిల్ ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారని మనకు అర్థమవుతుంది. కాకపోతే వాళ్ళ లాయర్లు చెప్పొచ్చు, లేదు లేదు ఆయన మామూలుగానే వెళ్ళారు, జనం అంతా వచ్చి మీద పడిపోయారని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, జనం జీవితంలో పూలు పెట్టొచ్చు, కోర్టు వారిని నమ్మిస్తే నమ్మించవచ్చు, కోర్టు వారు అన్ని పరిగణలో తీసుకోరు కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళ యాంగిల్లో వాళ్ళు చూస్తారు కాబట్టి. కానీ పబ్లిక్ లోంచి మాబోటి వాళ్ళని చూసేటప్పుడు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది, దగ్గర దారి వదిలేసి నిజంగా అనారోగ్యం ఉంటే, నిజంగా నడవలేని పరిస్థితి ఉంటే, నిజంగా చర్మవ్యాధి చాలా ప్రాణాంతకమైన సమస్య ఉంటే ఆయన అట్లా చేస్తారా? ఈనాడులోనే రాశారు కదా ఒక చర్మ వైద్యుడితో ఏం రాయించారు, ఏం చెప్పించారు, చర్మవ్యాధి కూడా ప్రాణాంతకమే అని రాయించారు. మరి అంత ప్రాణాంతకమైనటువంటి వ్యక్తి 14 గంటలు ఆ ప్రయాణం చేయటం ఏంది, ఆ కూర్చోటం ఏంది, నడువు నొప్పి ఉన్నాయని 2 గంటలు ఎట్లా కూర్చుంటాడు? మామూలుగా ప్రతి నేను ఉదాహరణకి నేను విజయవాడ హైదరాబాద్ మధ్య తిరుగుతుంటే ప్రతి 2 గంటలకి ఎక్కడో చోట ఆగిపోతా, ఎందుకంటే నా వయసు నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి, 2 గంటలు కాస్త ఆ 2 గంటల తర్వాత 2 నిమిషాలు అటు ఇటు రిలాక్స్ అవుట్ రిలాక్స్ అయితే అది మంచిదని ఇబ్బంది ఉండదని. అట్లాంటిది ఆయన కంటిన్యూస్ గా 8 గంటలు ఎట్లా కూర్చున్నాడు? మరి ఇప్పుడు ఆయనకి ఆరోగ్యం ఉన్నట్ట లేనట్లా కంటిన్యూస్ గా ఫోన్ ఎట్లా మాట్లాడాడు? మరి ఇప్పుడు కంటి శుక్లాలకి ఏం సమస్య రాలేదు, కంటి సమస్య ఏం రాలేదా, మరి చెవి ప్రాబ్లం రాదా అంతసేపు మాట్లాడితే? అయినప్పుడు కూడా ఆయన తిరిగాడు కదా. విచిత్రం ఏంటంటే రాజమండ్రి నుంచి విజయవాడకి ఏమో రోడ్డు మార్గంలో వచ్చారు, విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్ళారు. మరి అదే ప్రత్యేక విమానం వేసుకుని రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అంటే ఇదంతా షో ఆఫ్ స్ట్రెంత్ అనండి, షో ఆఫ్ గేమ్ అనండి, ఏదన్నా కానివ్వండి. సో ఆ బలం, ఆ బలంతో గెలిచిపోయేటట్టయితే ఈయన చాలా యాత్రలు చేశాడు, అంత మాత్రం చేత గెలవాలని ఏం లేదు కదా. కాకపోతే ఒక ప్రయత్నం అనమాట ఇన్ని నియోజకవర్గాల్లో సానుభూతి క్రియేట్ చేయటం. అసలు విషయం ఏంటి, అవినీతి కేసు. ఆ అవినీతి కేసులో ఇదో ఇది ఆరోపణ, నేను నా సమాధానం ఇదని ఇప్పటి వరకు చెప్పలేదు. వీళ్ళు రాయలేదు, ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ జోలికి పోరు, ఏదో ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, చివరికి వాళ్ళకి వాళ్ళే అబద్ధం, చివరికి వాళ్ళ ఇంట్లో కూడా నిజాలు చెప్పుకోరేమో అన్నట్లుగా మనవటితోటి విదేశాలకు వెళ్ళామని చెప్పామన్నారు, మరుసటి రోజే జైలు దగ్గర స్వాగతం పలికించడం, ఇవన్నీ చాలా చిత్రం సత్యమేవ చైతే కాదు అసత్యమేవ చైతే అన్నట్లుగా పరిస్థితి క్రియేట్ చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వారు. దానికి బ్యాండ్ బాజా వాయిస్తున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీపై ఇట్లాంటి మీడియా వాళ్ళంతా కూడా. హైదరాబాద్ లో ఏముందని ఆయన ర్యాలీ తీయేశారు, ఎందుకు జనాన్ని పిలిపించుకున్నారు, జనం ఎవరు రావద్దని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎవరైనా వస్తారా? ఇంటికి నేరుగా వెళ్ళిపోతే ఎంత గౌరవంగా ఉంటది? హైదరాబాద్ ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? పోనీ హైదరాబాద్ లో ఈయన పోటీ చేస్తున్నాడా? అసలు హైదరాబాద్ లో మొత్తం హైదరాబాద్ అంతా నేనే కట్టాను అంటాడు కదా, మరి ఎందుకు పోటీ చేయట్లేదు? సో ఇవన్నీ ఏంటంటే కృత్రిమమైనటువంటి
బలాన్ని చూపించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. హైప్ క్రియేటివిటీ ద్వారా ఆంధ్ర ప్రజల్ని ప్రభావితం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంతకు తప్పితే ఈ హైప్, హిపోక్రసీ, ఇంకేమేమి పదాలు ఉంటాయో ఆ పదాలన్నీ ఈ మొత్తం ఈ సన్నివేశానికి ఉపయోగపడతాయి. నేను అందుకే సరదాగా ఒక మాట అంటుంటాను, చంద్రబాబు గారు అరెస్ట్ అయిన మరుక్షణం నుంచి కంటి చికిత్స కోసం బెయిల్ మీద విడుదలయ్యేంత వరకు జరిగిన ప్రహసనం అనండి, ప్రక్రియ అనండి, అబద్ధాల పుట్టనండి, అన్ని పిటిషన్లు వేయటం అనండి, వీటన్నిటి మీద కనుక ఒక రీసెర్చ్ స్కాలర్ కనుక స్టడీ చేసి పరిశోధన చేస్తే అద్భుతమైన థీసిస్ తయారవుతుంది. ఎలా కోర్టుని మోసం చేయొచ్చు, ఎలా జనాన్ని మాయ చేయొచ్చు, ఎలా కోర్టుని మాయ చేయొచ్చు, ఎన్ని అబద్ధాలు చెప్పడం ద్వారా ఉపశమనాలు పొందవచ్చు, ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే అద్భుతంగా మన మనకి ఒక మంచి ఫస్ట్ క్లాస్ లో పిహెచ్డి వస్తుందని నా అంచనా. సో మరి ఆ ప్రయత్నం ఎవరైనా చేస్తారేమో భవిష్యత్తులో నాకు తెలియదు, కానీ బట్ నాకైతే మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ 52 అసలు ఒక పెద్ద పుస్తకమే తయారవుద్ది, ఒక గ్రంథం తయారవుద్ది. ఒక మంచి లాయర్ ఎవరన్నా ఈ వేసిన పిటిషన్లు బహుశా దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో ఇన్ని రికార్డు స్థాయిలో ఇన్ని పిటిషన్లు వేసిన వాళ్ళు ఎవరు లేరట. ప్రతి చిన్న పాయింట్ మీద కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీ నుంచి లాయర్లను తీసుకొచ్చి ఇక్కడ కోర్టులు ఖర్చు పెట్టి ఎంత భారీ ఎత్తున ఖర్చు పెట్టగలిగి మరి కోర్టులు సైతం ఈయన వేసిన వెంటనే పిటిషన్ టేకప్ చేయటం ఇవన్నీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అదే మామూలు సామాన్యుడికైతే అట్లాంటి వెసులుబాటు ఆ సదుపాయం ఉంటుందా అంటే ఉండదనే చెప్పాలి. మరి న్యాయ వ్యవస్థలో కూడా ఇలాంటి విషయాల్లో కొన్ని మార్పులు అవసరమేమో నాకు అనిపిస్తుంది. గౌరవ కోర్టు వారు కూడా ఖచ్చితంగా ఫలానా ఫలానా కండిషన్తో పాటు ఈ అవినీతి కేసు సంబంధించి కాబట్టి ఈ అవినీతి అన్నది ఆర్థిక ఉగ్రవాదం, హత్యకంటే ప్రమాదం అని ఇదే చంద్రబాబు గారు చెప్పారు కదా. ఇప్పుడు ఆయన మీద ఉపయోగం వచ్చినప్పుడు సత్యం ధర్మం అని కథలు చెప్తే ఎట్లా కుదురుతుంది? సో అది ఆయన రుజువు చేసుకోవాలి ఫస్ట్, నేనేం తప్పు చేయలేదు, ఆ తర్వాత నీ ఇష్టం ఏమన్నా చెప్పు, తప్పేం కాదు. సో ఇవన్నీ చూసినప్పుడు ఓవరాల్ గా చూసినప్పుడు హైదరాబాద్ లో నిన్న జరిగింది ఓ పెద్ద ప్రచార యాత్ర అయితే హైదరాబాద్ లో జరిగింది హైప్ యాత్ర. అక్కడ దాని వల్ల వాళ్ళకి కలిగేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు, కానీ ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో చేతులు ఎత్తేసారు కాబట్టి తెలంగాణలో ఒక హైప్ క్రియేట్ చేసి ఆ హిపోక్రసీలో బతకడానికి అలవాటు పడ్డారు కాబట్టి చంద్రబాబు గారు కానీ రాజకీయ నాయకులు ఎక్కువ మంది అట్లాగే ఉంటారు కాబట్టి అందులో భాగంగానే ఈ ప్రహసనం జరిగిందని నా అభిప్రాయం. సార్, అయితే కోర్టు ఉత్తర్వులను చంద్రబాబు గారు ఉల్లంఘించారని, జైలు బయటకు రాగానే మీడియా వాళ్ళతో మాట్లాడడం, సమావేశం నిర్వహించడం అనేది అసలు ఇది కంప్లీట్ గా అనైతికం అని చెప్పేసి, అండ్ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగానే జరిగిందని సిఐడిల తరఫు లాయర్ ఏజీ పొనోవల్ గారు అంటున్నారు. సో ఏంటి ఇప్పుడు ఇలా అయిన మీడియా సమావేశాలు నిర్వహించడం కానివ్వండి, లేదంటే ఒక చిన్న గ్యాదరింగ్స్ కి స్పీచ్లు ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ ఏమైనా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఒక చిన్న పాయింట్ ఒకటి దొరికింది, అదేంటంటే కోర్టు వారు ఏమన్నారంటే సాక్షుల్ని ప్రభావితం చేసే విధంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు అన్నంత వరకే రాశారు. అక్కడ దాంట్లో రాజకీయ ప్రకటనలు చేయొద్దని అట్లాగే మీరు మీడియాతో మాట్లాడొద్దని నేరుగా ఎక్కడ రాసినట్టు కనపడలా. సో ఆ పాయింట్ ఆధారంగా మళ్ళీ వీళ్ళు సిఐడి వాళ్ళు వెళ్ళి అప్లికేషన్ పిటిషన్ పెట్టి మళ్ళీ మేము మెమో వేసిన తర్వాత అప్పుడు సరే మేము ఈ పిటిషన్ తేల్చేంత వరకు మాట్లాడొద్దని అప్పుడు ఇచ్చారు గౌరవ కోర్టు. సో ఈలోగా చంద్రబాబు గారు ఏం చేశారు అంటే ఇప్పుడు ఏం చెబుతారు, అప్పుడేమో జైలు మీద జైలు నుంచి విడుదలవడానికేమో క్షణాల్లో ఆర్డర్లు వచ్చేసినాయి, ఈ ఆర్డర్ తనకి ఇబ్బందికరమైన ఆర్డర్ కాబట్టి అసలు ఈ ఆర్డర్ మాకు అందలేదని చెప్పడానికి లేదా అసలు జనమే ఆయన దగ్గరికి వచ్చారని చెప్పడానికి దాన్ని వాడుకుంటున్నారు. అప్పుడు మీడియాతో మాట్లాడింది వాస్తవం, అలాగే అనవసరంగా ర్యాలీ తీసింది వాస్తవం, జన సమీకరణ జరిగింది వాస్తవం. సో ఇవన్నీ జరిగినాయి. మరి కోర్టు వారు వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని అవినీతి కేసుల్లో ఇట్లా చేయొచ్చా చేయకూడదా, అది రెగ్యులర్ బెయిల్ అయితే అనిష్టం చేసుకోవచ్చు, తప్పేం కాదు, వాళ్ళు మొత్తం దేశం అంతా తిరుగుతూ ఉండమన్నాడు, మనకేం అభ్యంతరం లేదు. కానీ రెగ్యులర్ బెయిల్ కాకుండా కేవలం అనారోగ్య సమస్యల మీద కంటి చికిత్స కారణంగా చేసినప్పుడు ఇవన్నీ చేస్తే ఎప్పెట్టు అనిపిస్తుంది. లోకేష్ గారు, భువనేశ్వర్ గారు, అమ్మో ఇంకేముంది అసలు చంద్రబాబు గారికి చాలా ఘోరమైన పరిస్థితి ఉందని, ఆరోగ్యం క్షీణిస్తోందని చెప్పారు కదా. మరి డాక్టర్ల దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచో రకరకాల సర్టిఫికెట్ తీసుకొచ్చారు కదా. మరి పైగా రోజు మనం ఎట్లాంటి ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ అమ్మో అంత ఘోరంగా ఉందా, ఈయన ముసలాయన అయిపోయాడు, అసలు నడవలేకపోతున్నాడు, వంగోలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు అన్నంతగా పిచ్చిరిచ్చారు కదా.
ఆయన శుభ్రంగా నడుచుకుంటూ వచ్చాడు, కారు ఎక్కాడు, ఉపన్యాసం ఇచ్చాడు, ఆ తర్వాత నుంచి గంటలు గంటలు కూర్చుని వచ్చాడు. మరి అంటే ఈనాడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పచ్చి అబద్ధాలు రాసినట్లే కదా, తెలుగుదేశం పార్టీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసినట్లే కదా, ఇంకెంతకంటే మనకి వేరే ఎగ్జాంపుల్ ఏ ఉంటుంది. సో కాబట్టి గౌరవ కోర్టు వారు రేపు ఏం చెప్తారో చూడాలి, కానీ బట్ వారు ఏం చెప్పినా కూడా మాబోటి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈయన కోర్టులో షరతులు ఉల్లంఘించాడా లేదా అన్న దాంతో సంబంధం లేదు, కానీ ప్రజల్ని మాత్రం వంచడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈ అవకాశాన్ని వాడుకున్నారు, కేసు గురించి తప్పు చేయలేదని చెప్పి చెప్పడం ద్వారా ఆయన ప్రజలకు సందేశం సంకేతం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైం పూర్తి వివరాలు చెప్పకుండా తన పిఎస్ ఇవి ఒక్కటి కాదండి, తన పిఎస్ ఎందుకు పారిపోయాడో చెప్తే మొత్తం క్లియర్ అయిపోద్దండి. ఆ ఒక్కటి చెప్పనండి, నా పిఎస్ మాజీ పిఎస్ ఇందుకు పారిపోయాడు అని చెప్తే సరిపోతుంది కదా. టీడీపీ ఆఫీసులో 27 కోట్లు వచ్చినాయని సిఐడి వారు చెప్తున్నారు, లేదు రాలేదు చూసుకోండి అని చెప్పొచ్చు కదా. సో ఇవన్నీ సరే ఆ సందర్భంలో ఆ టైం ఉండదు ఏం లేదు, ఆ ఒక అడ్వాంటేజ్ కోసం అట్లాంటివి అన్ని మాట్లాడి ఇది మొత్తం హైప్ క్రియేట్ చేయడానికి జరిగిన ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లైవ్ లో జాయిన్ అయినందుకు. నమస్తే సార్. నమస్తే.